అందరికి నమస్కారం నా వాయిస్ వినబడుతుందా చాలా దురదృష్టకరం చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా ఏమీ చేయలేము ఆయన్ని శారీరకంగా ఇబ్బంది పెట్టాలి అదే విధంగా అంతమొందించాలని ఒక కుట్ర రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా జరుగుతా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం 12వ తేదీన డాక్టర్లు చెప్పారు చాలా స్పష్టంగానే టెస్టులు చేశారు ఆయనకి ఎక్కడెక్కడైతే బొబ్బలు వచ్చాయి ఎక్కడెక్కడైతే ర్యాషెస్ వచ్చాయి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం కానీ 12వ తారీఖు డాక్టర్లు ఏదైతే సజెషన్స్ ఇచ్చారు ఆయన చల్లటి వాతావరణంలో ఉండాలి లేదంటే ఇబ్బంది అవుతుంది అదే విధంగా వ్యక్తిగత వైద్య సిబ్బంది కూడా ఆయనకి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏదైతే ఆయనకి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి పొంచింది దాని ద్వారా గుండె సంబంధితమైనటువంటి ప్రాంతాల్లో ఆ ఏదైతే మజిల్స్ ఉన్నాయి అన్ని కూడా గట్టిపడతాయి ఇది ఆయనకి ప్రమాదకరంగా ఉందని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు అదేమీ చూడకుండా ఏంటంటే ప్రత్యేకంగా అది హైపర్ట్రోఫిక్ కార్డియో మయోపతి అనే ఒక వ్యాధి ఆయనకి ఉంది దాని వల్ల ఆయన ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది ఆయన వెంటనే చల్లని ప్రదేశంలో ఉంచాలని వ్యక్తిగత వైద్యులు అదే విధంగా సునీత మేడం డాక్టర్ సునీత మేడం కూడా రిపోర్ట్ ఇచ్చారు ఈ జైలు అధికారులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు చెప్తా ఉన్నాడు కనీసం ఇక్కడ సౌకర్యాలు లేకుండా ఏ విధంగా ఆయన శారీరక ఇబ్బంది పెట్టాలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆయన ఒకటే చెప్తా ఉన్నాం మానసికంగా మీరెవ్వరూ ఏం చేయలేరు ఏదైతే అదో పాతాళంలో పెట్టినా భూగర్భంలో పెట్టినా ఆయన మనసు ఏమి చెల్లించదు ధీరోదాత్తుడు దృఢత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎలాగూ లొంగడని తెలిసిన తర్వాత ఆయన్ని శారీరకంగా ఇబ్బంది పెట్టాలని ఈరోజు ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు చూసాం ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఆయన పరిస్థితి ఉందనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు కన్న కొడుకు కట్టుకున్న భార్య ఇద్దరు కూడా ఆయన పరిస్థితి చూసి చెల్లించిపోయి మాటలు మోగబోయి మనసు మోగవేదంతో వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం అదేవిధంగా సజ్జల స్క్రిప్ట్ ఫాలో అయ్యేటటువంటి అధికారులారా కబర్దార్ మీరు జాగ్రత్తగా ఉండండి రాబోయే రోజుల్లో ఇంతకింతకు ఫలితం అనుభవించక తప్పదు ఇప్పుడు కూడా వాళ్ళని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి హాని చేయి తలపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా గద్దె దిగే వరకు కూడా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ ముఖ కవళికలు కానీ వాస్తవ పరిస్థితులు కానీ అదేవిధంగా లోపల ఉన్న పరిస్థితులు కానీ రెండు బేరీజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన చాలా ప్రమాదకరమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు ఆయన పూర్తిగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారనేది మనం వాళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఈరోజు ఒకటే డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు 12వ తారీఖు టెస్టులు చేశారు ఆ టెస్ట్ రిపోర్టుల్లో ఏమేమి ఉంది ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సునీత ఇచ్చారు దాని కౌంటర్ సైన్ కూడా డిఐజీ రవికిరణ్ ఇచ్చారు మరి ఇంకంతకన్నా ఏం కావాలి అది సరిపోతుంది కదా దాన్ని అమలు చేయాలి కదా డాక్టర్లు రికమెండ్ చేసినటువంటి చల్లని వాతావరణం కల్పించాలి కదా అది ఎందుకు కల్పించలేదు ఆయన్ని ఏదో విధంగా శారీరకంగా ఇబ్బంది పెడితే ఈ వయసులో 73 సంవత్సరాల పైగా ఉన్న వయసులో ఏదైనా వ్యాధి వస్తే తగ్గడానికి చాలా కష్టం మనలాంటి వాళ్ళకో మీలాంటి వాళ్ళకో వస్తే అది వెంటనే తగ్గుద్ది ఎందుకంటే వయసులో ఉన్నటువంటి వ్యక్తులకి కానీ మోర్ దాన్ 70 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా వ్యాధి కొత్తగా వచ్చి చేరితే అది వెళ్ళటానికి చాలా టైం పడుతుంది అసలు రికవరీ అయ్యే అవకాశం కూడా ఉండదు కనుక ఇప్పుడైనా సరే వెంటనే ఆయన తగిన విధంగా మేమేం జైలు నుంచి వదలమంటలే ఆయన ఏదో వీళ్ళ దయా దాక్షిణ్యాల మీద చేయమంటలే మేము చట్టం మీద మాకు గౌరవం ఉంది న్యాయ పోరాటం చేస్తా ఉన్నాం కానీ ఆయనకున్నటువంటి సౌకర్యాలు కల్పించమని డిమాండ్ చేస్తా ఉన్నాం లీగల్ టీమ్ చాలా స్పష్టంగా డాక్టర్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు 12వ తారీఖు టెస్ట్ చేస్తే 13వ తారీఖు వాళ్ళు ఇస్తే 14వ తారీఖు డిఐజీ జైల్స్ ఇచ్చాడు అంటే ఏం ఆలస్యం దేనికి ఆలస్యానికి అర్థం ఏంటి ఆయన అంతమొందించాలనే కుట్ర తప్ప వేరే కుట్ర కాదు అందరికీ నమస్కారం అండి మేము డే వన్ నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా అక్రమంగా ఏ రోజైతే ఏ ఆధారాలు లేకుండా అన్యాయంగా రిమాండ్కి తరలించారో ఆ రోజు నుంచి కూడా మేము మా ఆందోళన వ్యక్తపరుస్తున్నాం
మేడం గౌనమ్మ గారు కూడా వెళ్లి చూసి వచ్చిన తర్వాత ఎక్కడ ఎట్లాంటి సౌకర్యాలు కూడా లేవు చాలా భద్రతా లోపం ఉందని బయటికి వచ్చి చెప్తే ఆ రోజున ఆ వయసులో ఆయనకి చల్లనీళ్లు ఇస్తున్నారని చెప్తే ఈ వైసీపీ మంత్రులు పనికిమాలిన మంత్రులందరూ కూడా చల్లనీళ్లు ఇస్తున్నారంట ఆ వేండిలు కావాలంటే అయి పెట్టాలి చాలా వెంగింగా హాలనగా మాట్లాడినటువంటి మాటలను చూసాం మేము ఎందుకు చెప్తున్నామండి ఆయన వయసు రీచా చెప్తున్నాం ఆయనకు ఉన్నటువంటి స్కిన్ ప్రాబ్లం రీచా మేము చెప్పాం ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలనేసి కూడా డే 1 నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం మేము గట్టిగా ఫైట్ చేస్తూనే ఉన్నాం చాలా శాంతియుతంగా చెప్పి చూసాం కానీ ఈ రోజున ఏమైందండి ఆ రోజు జైల్లో డెంగీ వ్యాధితో చనిపోయినప్పుడు కూడా అక్కడ సరిగ్గా పట్టించుకోవట్లేదు జైలు అధికారులు పరిసరాలని కూడా మేము చెప్పడం జరిగింది ఈ రోజున ఏమైందండి అక్కడ వాటర్ ట్యాంకులో నీళ్లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అంతమొందించాలని ఒక కుట్ర జరుగుతుందనేసి ఈ రోజున యావత్ తెలుగు ప్రజలందరూ టీడీపీ నాయకులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న జైలు అధికారి కూడా చెప్పారు కదా మా అనుమానాన్ని వ్యక్తం చేశాం డ్రోన్లు పేలుతున్నాయి అంటే ఏంటండి ఒక ఒక అగంతకుడు కూడా లేఖ రాసినట్టుగా సమాచారం ఉంది మేము జైలు మీద దాడి చేస్తామని ఎక్కడికి దారిపోతుంది ఎక్కడికి దారి తీస్తుంది ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారనేసి ప్రజలందరూ కూడా గుండె గుప్పెట్లో పెట్టుకుని ఈ రోజున భయభ్రాంతులకు గురవుతున్నారండి ఈ రోజున చూసాం లోకేష్ బాబు గారు బోనమ్మ గారు కూడా వెళ్ళి చూసొచ్చారు ఆ తండ్రిని భర్తని చూసొచ్చారు బయటకు వచ్చి ఏమి చెప్పలేక మనోవేదనతో బాధతో ఈ రోజున మీతో ఏమి చెప్పలేకుండా వెళ్ళిపోయారు అక్కడ పరిస్థితి అండి ఆయనకు ఆల్రెడీగా స్కిన్ అలర్జీ వచ్చేసింది పాపం చిన్ను మీద కానీ చేతుల మీద చెస్ట్ మీద ఇవన్నీ కూడా పుళ్ళు వచ్చేసినాయి అండి ఈ రోజున 12వ తారీఖున మీరు టెస్ట్ చేస్తే ఆ టెస్ట్లు ఏమైనా ముంబై వెళ్ళి రావాలండి ఒక్కసారి నేను ప్రశ్నిస్తున్నా ముంబై వెళ్ళి మీకు రిపోర్ట్లు రావాలా సాయంత్రానికి వచ్చేస్తాయి కదా ఆ రిపోర్ట్లు ఎందుకు బయట పెట్టలేదు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఎందుకు మీరు స్టార్ట్ చేయలేదు మేము పర్సనల్ డాక్టర్స్ కూడా అలౌ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాలని కూడా మేము చెప్పడం జరిగింది ఇవన్నీ సజ్జల కావలసిన సజ్జల నడిపిస్తున్నాడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారు మీ ఆటలు సాగవు ఇమీడియట్ గా ఆయనకు ఆరోగ్యానికి ఏమన్నా అయితే మాత్రం రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం